జిల్లాలోని జగనన్న కాలనీలో ఈ నెలాఖరులోగా 12,000 ఇళ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో కలెక్టర్ పర్యటించారు. వెంకటాచలం సమీపంలోని జగనన్న కాలనీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇళ్ల స్థలాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఇల్లు కట్టిస్తుందన్నారు. జిల్లాలో 85,000 ఇళ్లు మంజూరై ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,00,000 ఇళ్లను ప్రారంభోత్సవం ప్రభుత్వం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 12,000 ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. వెంకటాచలం లేఅవుట్ లో 100 ఇళ్లను అన్ని వసతులతో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు హౌసింగ్, ఎలక్ట్రికల్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంకటాచలం జగనన్న లేఅవుట్ లో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల పనులను కరెంట్, మీటర్, తాగునీటి పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ నాగరాజు, డిఈ సత్యనారాయణ, ఎంపీడీఓ వెంకటరమేష్, తహసీల్దార్ కృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. ప్రోగ్రాం కింద పేదలందరికీ ఇల్లు పథకం కింద రాష్ట్రమంతట కూడా వచ్చేసి జగనన్న వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఇళ్ల స్థలం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలం ఇస్తూ దాని తర్వాత వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కూడా శాంక్షన్ ఇస్తూ ఇల్లు కట్టే ప్రక్రియ కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతిష్టాత్మకంగా చేయబడుతుంది. ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు 85,000 ఇల్లులు ఈ ఒక పథకం కింద శాంక్షన్ చేస్తూ ఆ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రమంతటా కూడా ఈ నెలాఖరు కల్లా 5,00,000 ఇల్లులు పూర్తి చేస్తూ ఫస్ట్ విడతలో ఆ 5,00,000 ఇల్లులకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ముందుకెళ్లే ప్రక్రియని చేపడుతున్నాము. దాంట్లో భాగంగానే సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండలంలో గౌరవ మంత్రివారులు కాకిని గోవర్ధన్ రెడ్డి గారు చేతుల మీదుగా ఇక్కడ ఈ వెంకటాచలంలో ఉన్నటువంటి లేఅవుట్లో దాదాపు 100 ఇళ్ళు పూర్తి చేస్తూ అక్కడ అన్ని సదుపాయాలతో కరెంటు, నీళ్లు, సోక్ పిట్, మ్యాజిక్ సోక్ పిట్, అదేవిధంగా డబ్ల్యూబిఎం అప్రోచ్ రోడ్డు, ఈ అన్ని వస్తువులతో ఇవన్నీ కూడా ఇస్తూ ఇక్కడ కూడా 100 ఇళ్ళు పూర్తి చేసి ఇనాగ్రేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్లో దాదాపు 200 ఇళ్ళు ఉంటే ఆల్రెడీ దాదాపు 80 ఇళ్ళు పూర్తి అయిపోయినాయి. ఇంకా ఒక 20 ఇళ్ళులే పూర్తి చేయాలా. ఆ పూర్తి చేసే ప్రక్రియలో కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు, ఈ లోకల్ స్థానిక నాయకులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఆ 20 ఇళ్ళు కూడా పూర్తి చేస్తూ దాదాపు 100 ఇళ్ళు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా అంతటా కూడా దాదాపు 12,000 ఇళ్ళు పూర్తి చేస్తూ ఆ 5,00,000 ఇళ్ళు ఓపెనింగ్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోజున మన జిల్లాలో కూడా దాదాపు 12,000 ఇళ్ళు పూర్తి చేసి ఉండేటట్టు చర్యలు చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న అందరూ కూడా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.